హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్లో ట్రెండింగ్లో అలాగే వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటి అండ్ మీమ్స్ ఏంటి చూసేద్దాం. పెన్షన్ పంపిణీకి విఆర్ఓ ఎంఆర్ఓలని పంపన్ అంటావు. ఎవరిది లేడీ సీఎం పంపనో. భీమ్లా నాయక్ లాంటి సినిమాలకు హాళ్ళ దగ్గర కాపలా కాయడానికి పంపుతానంటావు. అవును పంపుతా. హలో వైసీపీ ఆఫీసా, మా వీధి చివర తాతయ్య చనిపోయాడు, మీరు త్వరగా వస్తే పెన్షన్ల వల్లే చనిపోయాడని ప్రచారం చేసుకోవచ్చు. భీమ్లా నాయక్ సినిమా టైంలో ఎంఆర్ఓలు విఆర్ఓలు కలెక్టర్లతో థియేటర్ బయట కాపలా కాయించినవాడు. ఇప్పుడు పెన్షన్ల ఇవ్వటానికి నానా సాగులు చెప్తుంటే ఇదంతా కావాలని ఆడిన డ్రామా అని తెలియట్లేదా? ఎస్, ఎప్పుడైనా కానీ ఇవ్వాలి అనుకుంటే ఎలాగన్నా ఇవ్వచ్చు. పాపం ఎవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. 1వ తారీఖు వచ్చింది అంటే, సో ఈరోజు 4వ తారీఖు కూడా వచ్చింది, మరి ఇంకెప్పుడు వాళ్ళకి పెన్షన్స్ వస్తాయనేది ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఏది నిజమో వాళ్ళకే తెలియాలి. ఏదేమైనా పాపం వాళ్ళకి అంటే పెన్షన్ల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకైతే చేరాలి అని కోరుకుందాం. సో ఆ పెన్షన్ ఇష్యూ జరుగుతోంది కాబట్టి ఏపీలో దానికి సంబంధించి ఎక్కువ మీమ్స్ వస్తున్నాయి. చెప్పానా ఇప్పుడే పెన్షన్కి సంబంధించి ఎక్కువ వస్తున్నాయని. మళ్ళీ పెన్షన్లు పంచడానికి విఆర్ఓ ఎంఆర్ఓలని పంపించవచ్చుగా. పోనీ వాళ్ళని ఓజీ సినిమాకి హాల్ దగ్గర కాపలేక పంపుతావా, దానికి యాక్సెప్టెన్స్ లాగా ఈ స్మైల్ చూసుకోవచ్చు. అది ఎవరనేది కూడా మీకు అర్థమైంది. ఓటు అడిగే అర్హత నీకు ఎక్కడిది? మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని అన్నావా లేదా? అబద్ధాలతో తుప్పు పట్టిన నాలుక ఉన్న నువ్వు మాకొద్దు. కుటుంబాల్లో ఆప్యాయతలు పెంచేలా మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. సో ఇది ఏదైతే ఉందో ఇది 2019 ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి పాంప్లెట్ కట్ అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఈ మీమ్ క్రియేట్ చేశారు. హ్యాష్ట్యాగ్ తుప్పు జగన్ అంట. ఈ నెల వచ్చే నెల పెన్షన్లు ఇవ్వాల్సిన డబ్బు మన బడా కాంట్రాక్టర్లకు బిల్లులు వేసేసాడంట కదా వాలంటీర్లు. అంటే బయట టాకు, పెన్షనర్లు షాక్లో ఉన్నారు. ప్రజలు చెప్పిన హామీలు నెరవేర్చడం మీ బాధ్యత సార్, ఎగ్గొట్టడం ఇంటెలిజెన్స్ సార్. ఓకే ఓకే. ఈయన ఉపల్ బాలు సేమ్ రియాక్షన్ ఇక్కడ ఉంది అన్నట్టుగా కింద సేమ్ టు సేమ్ ఉన్నాడు కదా. ఇలాంటి మీమ్స్ వస్తున్నాయో ఎన్నికల వల్ల. వాలంటీర్లు ఏ పరిధిలోకి వస్తారు? ఏ ప్రభుత్వ ఉద్యోగులు, బి స్వచ్ఛంద సేవకులు, సి వైసీపీ కార్యకర్తలు, డి దైవాంశ సంభూతులు. సో మీరేమనుకుంటున్నారు, దేన్ని లాక్ చేయమంటారు? కింద కామెంట్స్ చెప్పండి. ఏయా, బియ్యా, సియా, డియా. వాలంటీర్ అనే పేరుకు సంబంధించి కనుక మనం అనుకుంటే మీనింగ్ ప్రకారం, దాని అర్థం ప్రకారం స్వచ్ఛంద సేవకులు. ఏదైనా ఈవెంట్ జరిగితే వాలంటీర్స్ అని చెప్పేసి ఎవరైనా ఉంటే, అంటే ఎవరైనా సర్వీస్ చేయాలని అనుకుంటే వాళ్ళు రావచ్చు అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తారు. సో వాలంటీర్స్ అంటాము జనరల్గా అయితే. బట్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్కి సంబంధించి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కోవకు చెందుతారో మీకు తెలిస్తే కింద కామెంట్స్ చెప్పండి. గురు, దీనితో మాట్లాడితే ఎవ్వరు మనల్ని ట్రాప్ చేయలేరు. ఓకే, సో అలాదా. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, టీ కప్స్కి హోల్ పెట్టి చిన్న దారం తీసి మళ్ళీ అటు సైడ్ ఆ ఎండు ఈ ఎండు కప్పులో పెట్టి. నిజంగానే అలా మాట్లాడితే ఎవ్వరూ ట్రాప్ చేయలేరు, అందరూ వింటారు. ఇంకా ట్రాప్ చేసేది ఏముంది అందులో, బయటికే మాట్లాడతాంగా. మీరు తాగండి, మా తాడేపల్లి ఖజానా నింపండి. సొంత జే బ్రాండ్లు, అధిక ధరలు, మద్యం ఆదాయమే దిక్కు, మద్యం మీద అప్పు, మత్తులో జనం, జిత్తులు మారే జగనం, చిత్తవుతుంది రాష్ట్రం. బో, మామూలు రైమింగ్ కాదు, మత్తులో జనం, జిత్తులు మారే జగనం, చిత్తవుతుంది రాష్ట్రం. మంచి రైమింగ్తో రాశారు ఎవరో మేము. నెక్స్ట్, తప్పుకో తుప్పు, మద్య నిషేధం అన్నావు, దాని ఆదాయం మీద కూడా వేల కోట్ల అప్పు తెచ్చావు. హ్యాష్ట్యాగ్ తుప్పు జగన్. సో మద్యం తాగే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని ప్రతి చోట వీడియోస్ చూస్తూనే ఉన్నాం యూట్యూబ్లో. నెక్స్ట్, వాలంటీర్లకు 50,000 రూపాయలు. వాలంటీర్లతో రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం, నేను అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు 50,000 రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా. గొడ్డలతో బాబాయిని చంపిన వ్యక్తికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా? నారా చంద్రబాబు నాయుడు. ప్రజాగలం,
ఒకసారి ఇవన్నీ పాయింట్లు కరెక్టే. 5000 వస్తున్నాయి వాలంటీర్లకు జీతం. 5000 ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎలా సరిపోతాయి? కష్టమేగా. ఈయనేమో 50,000 రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా అంటున్నారు. ప్రజాగళం సభలు చెప్పినట్టుగా ఇక్కడ ఈయన ఇక్కడ ప్రజాగళం అనేది కూడా టైటిల్ వేశారు. చూద్దాం ఏం చేస్తారు. నెక్స్ట్ ఇది పేపర్ కట్. పెన్షన్ల పంపిణీపై చేతులెత్తేసిన జగన్, సచివాలయ సిబ్బంది ఉన్నా వృద్ధులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, పెన్షన్లతో ఓట్లాట, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాజకీయ రంగు. సో ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయకుండా భారీ కుట్ర, తెలుగుదేశంపై నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం. సో ఈసీ చెప్పింది ఈవెన్ హైకోర్టులో పిల్ వేస్తే ఈ పెన్షన్కి సంబంధించి వాలంటీర్లు కావాలని దాన్ని కూడా కొట్టిపాడేసి మిగిలిన రాష్ట్రాలు కూడా పెన్షన్స్ ఇస్తున్నాయి కదా, సో ఈ 2-3 మంత్స్కి ఎందుకు వాలంటీర్లు కావాలి అంటున్నారు. వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా, అవి చూసుకోవచ్చు కదా, వాటి ద్వారా పెన్షన్లు అందజేయచ్చు కదా అని చెప్పేసి అని ఈసీ చెప్తోంది. ఈవెన్ ప్రతిపక్షాలు కూడా ఆ మాటలే చెప్తున్నారు, నొక్కి వక్కాడిస్తున్నారు. మరి ఎందుకు ఏపీ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి వాలంటీర్లే కావాలి, వాలంటీర్లే ఇస్తారనేది ఎందుకు చేస్తుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో అట్లీస్ట్ ఏదో రకంగా ఇవ్వాలని అనుకుంటే, ఇవ్వాలని అనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వలేము అన్నప్పుడు ప్రతిదీ వంకే అవుతుంది. ఏంటి తాత, ఈ వయసులో కూడా ఊరిలో ఒక్కడవే ఉండకపోతే నీ కొడుకు వద్దకు వెళ్ళి కొన్ని రోజులు ఉండి రావచ్చు కదా? ఎక్కడ బాబు, ఈ ప్రభుత్వంలో ఒక్క నెల పెన్షన్ తీసుకోకపోయినా మొత్తానికి పెన్షన్ తీసేస్తున్నారు. అదే చంద్రబాబు ప్రభుత్వంలో అయితే 3-4 నెలలకు కలిపి ఒకేసారి తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారనే కానీ కనీసం సొంత కొడుకు వద్దకు కూడా వెళ్ళే అవకాశం ఉండట్లేదు. సో వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేదానికి ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏదైనా కానీ ప్రజెంట్ గురించి కాకుండా పాస్ట్లో ఏం జరిగింది అనేది కూడా ఒక్కసారి రివైజ్ చేసుకుంటే, అంటే గుర్తు తెచ్చుకుంటే ఎవరు మంచిది, ఎవరు మనకి మంచి చేస్తారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. నాకు ఒక ఐడియా వచ్చిందయ్యా, ఈ 2 రోజుల్లో ఎవరు పోయినా చంద్రబాబు పెన్షన్ ఆపించడం వల్లనే పోయాడు అని ఫేక్ న్యూస్ వైరల్ చేసేయండి. ఆల్మోస్ట్ చేసేది అదే అని చెప్పేసి బై టాక్. షర్మిల తరపున కాంగ్రెస్ ప్రచారానికి రానున్న వైఎస్ విజయమ్మ. షర్మిల, నీ అమ్మ కాదురా నా అమ్మ, డైరెక్ట్ భలే ఉంటుంది ఛత్రపతి సినిమాలో ఏం చెప్పేది. జగన్ కు తొత్తుల్లా పనిచేస్తున్న ఒక ఐజీ, 3 కలెక్టర్లు, 5 ఎస్పీలను బదిలీ చేసిన ఈసీ, శంకనాగడం ఎందుకు, ట్రాన్స్ఫర్ అవ్వడం ఎందుకు? సో ఇవన్నీ కూడా సాక్షి పేపర్స్ వెబ్సైట్ కి సంబంధించి. నెక్స్ట్ జగన్, సాక్షి ఛానల్ వివేకం సినిమా ప్రమోట్ చేయడం ఏంట్రా? ఇగో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎండ్లో మళ్ళీ పైన కూడా ఉంది వివేకం. అదే కదా, సాక్షి ఛానల్ వివేకం సినిమా ప్రమోట్ చేయడం ఏంట్రా? అదే కదా, అంటే మా తప్పు ఏం లేదని చెప్పుకోవడానికి అన్నమాట. ఆ రకంగా వాటర్ ట్యాంకర్స్ ఆర్ ద న్యూ నార్మ్ ఇన్ హైదరాబాద్. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ సా సీన్స్ లైక్ దిస్ సీజ్ ఇన్ హైదరాబాద్? 1 vote ఫర్ కాంగ్రెస్ మీన్స్ ఏ vote ఫర్ వాటర్ స్కేర్సిటీ. కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్, 1 లక్ష రూపాయల వేతనం చదువుకున్న యువతకు ఖచ్చితమైన మొదటి ఉద్యోగం. 1 లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు. ఇది యువ న్యాయం, ఇది నారీ న్యాయం, రైతు న్యాయం ఏంటో చూద్దాం. రుణమాఫీ మరియు స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ఆధారంగా కనీస మద్దతు ధరకి చట్టపరమైన హోదా. శ్రామిక న్యాయం, 400 రూపాయలు ప్రతిరోజు జాతీయ ఉపాధి హామీ కూలీలతో సహా దేశవ్యాప్తంగా కార్మికులందరికీ జాతీయ రోజువారీ కనీస వేతనం. సామాజిక న్యాయం, జనగణన, ప్రతి వ్యక్తి ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కోసం కుల గణన. సో ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ అంట. అది ఎంతవరకు నిజమో తెలీదు, చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో గవర్నమెంట్ నుంచి ఇది వస్తుందేమో, ఆల్రెడీ వచ్చిందేమో తెలీదు, తెలిసి. నెక్స్ట్, 10 సంవత్సరాలు 117 విలేకరుల సమావేశం. ఓకే మన్మోహన్ సింగ్, 10 సంవత్సరాలు 0 విలేకరుల సమావేశం ప్రధాని మోదీ. మన్మోహన్ సింగ్ గారు అయితే 117 విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారట, ఈయనైతే ఒక్కటి కూడా చేయలేదు అన్నట్టుగా వస్తుంది న్యూస్. చూద్దాం. సో వ్యూయర్స్, చూసారు కదండి ఇది వాళ్ళ సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.